हाय फ्रेंड्स, वेलकम बाय टू वैदेवी होम चैनल। फ्रेंड्स अंदर बहुत इवा चिकेन बिरयानी वंता ना स्टाइल वाला स्वयं ना वंता स्वयं वं चूपा तपकड़ा नचते ट्राई चयी अंत मुझे ना रिक्वेस्ट अदे वैदेवी होम चैनल फर्स्ट टाइम चूंत वाले एवरना सर प्लीज ना चैनल लाइक चाहिए शेयर चाहिए सब्सक्राइब सब्सक्राइब पक्न बेल आइकन उ अभी टैप अभी टैप वाले नीटे नोटिफिकेशन वर्क ओके फ्रेंड्स इप्पुडु वीडियो अच्छे स्टार्ट ओके मैं फर्स्ट नैन चिकेन आर केजी चिकेन इधी नाटकोड़ी दींकी कम नू उ चूस्त उ तरवा इंद्र कोई अल्लम पेस्ट अल्लम पेस्ट तरह फस्ट चिकेन मन चिकेन बिर्यानी एपड़कना सर फस्ट मन अटे चिकेन की उप कम अल्लम पेस्ट मुझे वेसको कल पक्न पे इला कल पक्न पेटेक दिन टेस्ट वेरेला इला कल इंद्र पेर कावते पेर वेसको नर वेयटे नैन चमक चक्कर पिंतान अंत चाल बिर्यानी अभी चूपन इधर वेयक बिर्यानी अने अला चूपना ओके आईस चूसरा आनियन पचिमिर्ची टमाटो इवे को फस्ट मन चिकेन वेस इकड़ चिकेन अच्छे आई ऐडेसा का सब उड़कने तरवा दा तो ईक्वल मन एसर पेटी एंकं मन बासमती राइस 7% उड़कपेवाली इक नसर पेटेटपड़े मन राइस अंटे बिर्यानी बिर्यानी आक चक्कर इवन लाल मोकल इवन वेक कदा रईस तगट क्वालिटी चूसकोनी डैरक्ट वेसको अंत एसर तो मरगा चक्कर अवी नैसे इकड़ चिकेन अच्छे उड़की मन इला मुझे चिकेन अल्लम पेस्टाबी सरपो अच्छे स्टेज मल्ल वेसको नीन प्लेन का नैन उपाय मुद्दे मतमे मिक् पटा नीन उन्नामी मिक् पटे एन अला अभी मिक् पट्टे दीन कभी विड़ा वैसा काबटी चक्कर उन्ना उ कदा अवी विस्तान इंदोनी इंदो एसटेकनाबी इंका अंदर वेक कर्रीस प्लेन का मन एलाइए वंकटा कर्री प्लेन अलागे वी मन की रेस्टारे स्टाइल उ पर्फेक्ट नीन कोलता वे इकड़े मिरीयल पड़ी इकड एसटी को चिकेन कुछ इकड़ मुख्यमंत्रे मन लेकिन चिकेन बिर्यानी की पेर लेकिन चेतना का चला टेस्ट उड़ नैन मसाला वैसा मसा अंत उड़केटे मसाला वेवाली कुछ उड़का इकड़ पचिमिर्ची आयन टमाटा इवन वेवाली तरवा नीन एसर पेटा कदा एसर की कोई साल्टी याडी रईस को तगट साल्टी याडी रईस को मतमे याडी एंकंटे मन कर्रीस वेसा अंत कर्री की तगट मन साल्टी याडेसाबी रईस की तगट वेसको साल्टी लेदे उपयोगी रईस की तगट रईस वेवाली कर्री की तगट कर्री वेवाली एंकंटे रे मिक्बी ईक्वल मल्ल एक्विपद ईक्वल उड़ू इकड़ नैन कम तक अवतदेमो अंकनी नैन कोई कम याडेक कम तक अन
ఇలా వేగేటప్పుడు మీకు తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి ఉప్పు కూడా యాడ్ చేసుకోండి మిక్సర్ పోదో అనిపిస్తే ఇక్కడ రెండు కూడా ఈక్వల్ గా అవుతూ ఉండాలండి అక్కడ కూర అవుతూ ఉండాలి ఇక్కడ రైస్ ఉడుకుతూ ఉండాలి అలా ఈక్వల్ గా అయితే మీకు సరి సమానంగా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ ఎసర్ మరిగిపోయినట్టున్నదండి ఇక్కడ ఎసర్ మరిగిపోయింది నేను బాస్మతి రైస్ ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఫస్ట్ వాష్ చేసుకొని తర్వాత అరగంట సేపు నానబెట్టుకోండి అలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు స్మూత్ గా అంటే బిర్యానీ తినేటప్పుడు మనకి కొంచెం మనం గట్టిగా వార్చినా సరే స్మూత్ గా తగులుతుంది కాబట్టి మీరు రైస్ అనేది ఒక అరగంట సేపు నానబెట్టుకోండి మీరు ఇలా చేసేటప్పుడే చికెన్ గట్టిట్టి కలుపుతూ ఉండండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇక్కడ చికెన్ దగ్గర పడిపోయింది అంటే ఉడికిపోయింది అన్నమాట ఇది కూడా చికెన్ కూడా 7% ఉడకబెట్టుకోవాలండి అంటే ఆయిల్ వేపాలి తర్వాత 7% ఉడికిన తర్వాత మనం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం నాటుకోడు బిర్యానీ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఎసర్ మరిగిపోయింది ఎసర్లో ఈ బాస్మతి రైస్ అనేది యాడ్ చేసేసి కలిపేసి ఉప్పు ఉందా లేదా అని సరిగ్గా చూసుకొని మూత పెట్టేసుకోండి ఇక్కడ రైస్ బాగా ఉడికినట్టున్నదండి అంటే 7% మీరు ఎక్కువసేపు ఉడకపెట్టకండి ఎందుకంటే బాస్మతి రైస్ ఇలా వేయగానే అలా ఉడికిపోతుంది ఒక 5 నిమిషాలు టైం పడుతుంది అంతే ఎక్కువసేపు ఉండదు కాబట్టి వెంటనే చూసుకొని అన్నం కూడా వార్చేసుకోవాలి వెంటనే మీకు 7% లెక్కగా ఉడకపెట్టుకోండి మరి ఎక్కువగా సేపు ఉడకపెట్టుకోవద్దు ఇక్కడ నేను మళ్ళీ నేను చికెన్ బిర్యానీకి తగ్గట్టుగా చికెన్ తీసిన తర్వాత ఇక్కడ కర్రీస్ కూడా ఇంకా కర్రీ మిగిలిందండి అంటే కర్రీ ఉండదాం తీసాను ఆ కర్రీకి ఇక్కడ చికెన్ వాష్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం నార్మల్గా ఫస్ట్ దీనికి ఎలా పెట్టామో దానికి కూడా అలా పెట్టాలి నేను ఈ కర్రీ కూడా వండడం చూపిస్తాను మీకు చాలా టేస్టీగా ఉంటుందండి అంటే మనకి మొత్తం నేను ఇప్పుడు వండి వంటలన్నీ కూడా రెస్టారెంట్ స్టైల్లోలా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ నేను కొంచెం మసాలా పొడి వేసానండి మసాలా పొడి అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికోసం మనం మసాలా ముద్ద కూడా నూరుకొని పక్కన పెట్టుకోవాలి అంటే ప్లెయిన్గా ఉల్లిపాయ ముద్ద మాత్రమే మిక్సీ పట్టాలి ఇక్కడ చికెన్ కలుపుతూ ఉండాలి తర్వాత నేను ఇక్కడ మనకి చికెన్ అంటే చికెన్ బిర్యానీ పెట్టుకోవడం కోసం ఇలా మనకి నాన్ స్టిక్ పెనం ఉంటుంది కదా అది ఇక్కడ నేను అన్నం వార్చేసాను పక్కన పెట్టాను కదా అది తీసేసి పక్కన అంటే అన్నం వార్చేసాను నేను ఉడికిపోయింది 7% ఉడకపెట్టుకోవాలని చెప్పాను కదా అన్నంలో గింజంతా వంపేసి పక్కన పెట్టేశాను ఈ పక్కన పెట్టాను చూసారా నేను నాన్ స్టిక్ పెనం అలా పెట్టుకోవాలి అది ముందుగానే వేడి చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ రైస్ అనేది పట్టుకెళ్ళి కర్రీలో ఉడికిపోయాక వేసేస్తాం కాబట్టి ఇక్కడ కర్రీ ఉడికిపోయింది కదా కర్రీ ఉడికిపోయిన తర్వాత మనం రైస్ పెట్టుకెళ్ళి డైరెక్ట్గా అందులో వేసేసుకోండి మీరు నేను చెప్పిన కొలతల ప్రకారంగా చేస్తే మీకు రెస్టారెంట్ స్టైల్లో లాగే ఉంటుందని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇక్కడ నేను వేసేసిన తర్వాత మూత పెట్టేశాను మూత పెట్టేసి నేను చెప్పాను కదా నాన్ స్టిక్ పెనం పెట్టుకోవాలి ముందు అని అది వేడి చేసుకొని దాని మీద షిఫ్ట్ చేసేసుకోవాలి అలా సిమ్లో మాత్రం పెట్టకండి సిమ్లో పెట్టకుండా మీరు నార్మల్గా మీరు ఏ నార్మల్గా గ్యాస్ ఎలా పెడితే పెట్టుకుంటామో స్లో మాత్రం పెట్టొద్దు అలా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఇక్కడ చికెన్ నేను ఆయిల్ యాడ్ చేసి ఇక్కడ చికెన్ కూడా వేపేసుకుంటున్నాను మీకు మూత అంటే మీరు పైన కొత్తిమీర ఇవన్నీ ఏమైనా జల్లుకుంటారేమో జల్లుకుంటే నేనేమి అవేమి జల్లలేదు నేను ప్లెయిన్గా వండానన్నమాట కాబట్టి చాలా బాగా వచ్చింది టేస్ట్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను మీరు కావాల్సి కొత్తిమీర జల్లుకోవచ్చు ఇంకేమైనా కావాల్సితే అవన్నీ జల్లుకోవచ్చు నేను ఏంటంటే ఫుడ్ కలర్ కూడా వాడలేదు మీకు కావాల్సితే వేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా ఇక్కడ నేను ఎలా ఉడికింది అనేది
ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎలా ఉడికిందని చూస్తున్నానండి. అయిపోయింది బిర్యానీ అయితే. నేను మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మనం గ్యాస్ కట్టేటప్పుడు మనం అడుగు నుంచి అంటే చికెన్ ఉంటుంది కదా మొత్తం రైస్కి పట్టాలి, అందుకని నేను అడుగు నుంచి కలిపాను. కలపండి. అలా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. మనం లెక్కగా కొలతల ప్రకారంగా వండుకుంటే చాలా బాగుంటుందండి, చాలా లెక్కగా ఉంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది, దానికి తక్కువగా ఏముండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా పెరుగు లేకుండా. ఓకే, ఇక్కడైతే అయిపోయింది. నేను గ్యాస్ కట్టేశాను. అక్కడ చికెన్ కూడా ఉడికిపోయిందండి. నేను చికెన్ చూపించడానికి కాదండి, బిర్యానీ చూపించడానికి ముఖ్యంగా వీడియో తీసింది. అది చూపించలేదు పెద్దగా అనేసి మీరేం అనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బిర్యానీ అయితే మరి మనం టేస్ట్ చేసేద్దాం. చూసారు కదా ఇక్కడ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్. నిజంగా నేను పర్ఫెక్ట్గా రాకపోతే అసలు వీడియోనే చేయను. చాలా బాగుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్కి ఏం తక్కువ రాదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్.